మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా గారు గత ప్రభుత్వ వారి హయాంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు మనం చాలా చూసాం. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మా వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రూఫులతో సహా మీడియా ద్వారా. గత 5 ఏళ్లలో ఆయన 134 కోట్ల రూపాయలు మాత్రమే గెలిచిన నియోజకవర్గానికి అభివృద్ధి పనుల పేరిట ఆయన ఖర్చు పెట్టించి చేస్తే మరి 2 సంవత్సరాల కాలంలోనే మరి ఎమ్మెల్యేగా గవర్నమెంట్ ద్వారా వసంత కృష్ణ ప్రసాద్ గారు సుమారు 173 కోట్ల రూపాయల పనులతో ఆయన అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని నడిపిస్తున్నారు. ఇంకొకటి, 3,500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవటం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసినటువంటి ఒక డ్రామాగా కనిపిస్తోందే తప్ప అక్కడ ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి వ్యవహార శైలి అయితే మాత్రం అక్కడ కనిపించినటువంటి పాపనైతే బోలా. మేమైతే అనుకుంటా ఉందైతే మాత్రం అదే, ఎందుకంటే ఇప్పటి వరకు లేనిది. ఆ ఇళ్ల పట్టాల మంజూరు చేసే సమయంలోనే వీళ్ళు ఎందుకని ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది? మీరు ఈ ఒక్క విషయం అనే కాదు, గతంలో ఏ విధమైనటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏ విధమైన సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా ఆ ముందో ఆ వెనకో ఏదో ఒక రాద్ధాంతం, దైవం మీద రాజకీయం చేయటం, రకరకాలుగా చేయటం, ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించేటటువంటి ప్రయత్నాలు ఈ ప్రతిపక్షం అని కూడా అనకూడదు, పచ్చపక్షం అనాలి. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పని వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అయితే కనపడట్లేదు. కానీ వీళ్ళు చేయలేని పనులన్నీ ఆయన చేస్తున్నారనేటటువంటి అక్కసుతో, కడుపు మంటతో నోటికొచ్చినట్టు పేలుతూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళని. గతంలో వీళ్ళెంత అరాచకాలు, వీళ్ళెంత అక్రమాలు, వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వీళ్ళు చేసినటువంటి భూకబ్జాలు, వీళ్ళు చేసినటువంటి అధికార అహంకారపు శైలి అంతా ప్రజలు గమనించారు కాబట్టే మూలను కూర్చోబెట్టారు. ఈరోజు వీళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ప్రగల్భ మాటలు మాట్లాడటం అనేది చాలా నగుబాటుగా అనిపిస్తూ ఉంది. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు, వీళ్ళకి ఇది సరిపోవటం లేదు కావచ్చు. ఈ గత సంవత్సర కాలంగా ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే, మరి రీసెంట్గా మరి డీజీపీ గారి మీద కూడా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, మరి దాంతో వారు సీరియస్గా తీసుకొని మరి అంతకుముందే అన్ని ఆలయాల దగ్గర మొదట జరిగిన అంతర్వేది ఘటన దగ్గర నుంచే గవర్నమెంట్ అలర్ట్ అయింది, సిబిఐకి విచారణకి ఇచ్చింది. మరి వచ్చేలోపే వీళ్ళు తొత్తరపాటు తొందరపాటు కార్యక్రమాలు చాలా చేయటం జరుగుతూ ఉంది. మరి డీజీపీ గారు కూడా మరి మొత్తం పోలీసు బృందాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేశారు. మరి రీసెంట్గా మరి మీరు చూస్తే సంతబొమ్మాళి మండలంలో పాలేశ్వర స్వామి గుడిలో సిసి ఫుటేజ్ ద్వారా, మరి నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను, సిసి ఫుటేజ్ ద్వారా మరి అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో సహా మరి ఈ యొక్క పాపపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పని బట్టబయలైపోయింది. మరి ఎందుకని ఇంత ప్రతిపక్షం అనేది ప్రజాపక్షహితంగా ఉండేదాన్ని ప్రతిపక్షం అంటారు. ప్రజలకి మంచి చేయించడానికి, ప్రభుత్వంతో మంచి చేయించే పనిని నడుం బిగించేటటువంటి పక్షాన్ని ప్రతిపక్షం అంటారు. కానీ మీరు ఎలా చేస్తున్నారంటే పాపపు పక్షంగా తయారయ్యారు. మీరు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ విషయంలో మీరు కరెక్ట్గా మీరు దొరికిపోయి కూడా
మళ్ళీ ప్రభుత్వాన్ని నిందలేసినట్టుగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం, మంత్రుల్ని నోటికొచ్చినటువంటి మాట్లాడటం అనేది పబ్బం గడుపుకోవటానికి ప్రజల్లో ఏదో మంచికో చెడుకో మేము కూడా ఉన్నాము అని ఉనికిలు చాటుకోవటానికి చేస్తున్నటువంటి వ్యర్థ ప్రలాపనలా ఉన్నాయి తప్ప మీ మాటలు మీ వ్యవహార శైలి ఎక్కడా కూడా ప్రజల కోసం ప్రజాహితంగా ఉండేటటువంటి విధంగా మాత్రం లేవనేది మాత్రం వాస్తవం. దేవినేని ఉమా గారిని టీడీపీని ఏదన్నా నాని గారు అన్నారంటే అంటారు అంటే ఆ పార్టీ ద్వారా ఆ పార్టీలో ఆయన ఎదుర్కొన్న సమస్యల ద్వారా ఆయన ఏం మాట్లాడినా అది మా కొడాలి నానిసారికి అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన తొందరపడి ఏది మాట్లాడరు. ఎంత ఆయన ఆ మాట అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏకవచన ప్రయోగాలతో వీళ్ళు నోటుకొచ్చినట్టు మరి మాట్లాడుతున్నారు కాబట్టే ఎవరికైనా సహనం అనేది ఒక స్థాయిలో మాత్రమే ఉంటుంది. అది దాటితే ఎవరైనా దాటిన వ్యవహార శైలిలోనే మాట్లాడతారు. ఈ పట్టాభి గారు కనుక నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో మా మహిళా నేతలందరూ కూడా కలిసి ఆయన దంతాలు ఉండే స్థానంలో ఉండకుండా చేస్తారని చెప్పి నేను ఆయనకి సవినీయంగా మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈయన కార్పొరేటర్కి తక్కువ, కార్యకర్తకి ఎక్కువ. ముఖ్యమంత్రి గారిని పట్టుకోనేమో ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి అంటాడు, మంత్రివర్యుల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులనేమో రాగి అని మాట్లాడుతూ ఉంటాడు. నీకంటే మాట్లాడేవాళ్ళు ఇంకా మీ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరా అండి? ముందు కాస్త ముందు మీరు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు ముందు మీరు నేర్చుకోండి. కొడాలి నానిగారు దేవినేని ఉమాగారిని అనుకున్నా, దేవినేని ఉమాగారు కొడాలి నానిగారిని మాట్లాడుకున్నా, వాళ్ళిద్దరూ వేరే వేరే పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మంత్రుల స్థానంలో గతంలో ఆయన పనిచేశారు, ఇప్పుడు ఈయన మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు సమాధానం చెప్పుకుంటారు. మీకెందుకు నోరు పెకులుతోంది? మీరు కాస్త అదుపులో పెట్టుకుని మీరు మాట్లాడితే, మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకుని మాట్లాడితే మీ గౌరవం అనేది మీకు ఉంటుంది. చాలా రోజులుగా మిమ్మల్ని చాలా ప్రెస్ మీటుల్లో కూడా మేము గమనించటం జరుగుతూ ఉంది. నాలికని చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడవలసిందిగా మీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా పేల్తే చివరికి నోట్లోంచి మాటలు కూడా రానటువంటి పరిస్థితుల్లోకి పడిపోతారు. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మితిమీరి మాట్లాడుతున్నారు, చాలా అంటే చాలా. దయచేసి మహిళా లోకంతో మీరు బుద్ధి చెప్పించుకునే పరిస్థితికి మాత్రం దిగజారద్దని చెప్పని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రూఫులతో సహా మీకు చూపించాను నేను, అది క్లియర్గా సీసీ ఫుటేజెస్లో అచ్చెన్నాయుడు గారు బ్యాచ్ చేయని చెప్పని తెలిసిపోయింది. అట్లాగే మిగిలిన చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏం జరిగినాయనేది ఈ క్షణాన ఇప్పుడు ఇక్కడ తేల్తేనే అది నిజమని కాదు ఖచ్చితంగా, ఎందుకంటే దేనికైనా టైం, అన్నీ బయటకు వస్తాయి. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే అధికార పార్టీగా ఉంటూ గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గవర్నమెంటు, ప్రజలకి మంచి చేస్తూ ముందుకు పోతున్నటువంటి గవర్నమెంటు ఎక్కడైనా దేవాలయాలని ఇబ్బంది పెట్టాలని చూస్తుందా? అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు నైతిక హక్కు ఉందా? ఎన్నిసార్లైనా మేము ఈ క్వశ్చన్ అడిగి తీర్తాం ఖచ్చితంగా. నీ హయాంలో మీరు పుష్కరాలను అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటూ అవంటూ ఇవంటూ అన్ని గుళ్ళు ఆనాడు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టేసేసి నిర్దాక్షిణ్యంగా విగ్రహాలని క్రేన్లతో పెకలిచ్చి నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగావు కదా, గోశాలను సైతం నిర్మూలన చేశావు కదా, మీకు అసలు మాట్లాడే రైట్ ఉందా? దైవభక్తి లేని మీకు దైవం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నిటినీ కూడా డీజీపీ గారు అలాగే మా పోలీస్ శాఖ మొత్తం కూడా ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షణ అనేది చాలా ఖచ్చితంగా పెట్టింది. దీని వెనకాల ఎవరెవరి హస్తాలు ఉన్నాయో ఒక్కొక్కటి బయటికి రావటం మొదలుపెట్టాయి కాబట్టి అన్నిటి వెనక
ఏం జరుగుతోంది ఎలా జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా బయట పెట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చే పనిలోనే పోలీస్ శాఖ వారు ఉన్నారు. దేవాలయాల్ని కాపాడుకుంటోంది మేము, దేవాలయాల్ని పునర్నిర్మించబోతోంది మేము, దేవాలయాల్ని అభివృద్ధి పరచబోతోంది మేము. రామతీర్థానికి 3 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి మరి విగ్రహాలను తయారు చేయించబోతోంది, మరి దానికి ప్రొటెక్టివ్గా అక్కడ 3 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి చేయించబోతోంది, అలాగే మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయబోతోంది. నీ హయాంలో మీరేమన్నా చేశారా? నిందలేసే పని మాత్రమే పెట్టుకుచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దయచేసి ఇప్పటికైనా దయచేసి దేవుళ్ళ మీద రాజకీయాలు చేయటం దయచేసి ఆపేసేయండి. అసహ్యంగా ఉంది, ప్రజలు అసహ్యించుకుంటున్నారు మిమ్మల్ని. ఇప్పటికే మీరేంటో, మీ పరిస్థితి ఏంటో, మీ చిత్తచాంచల్యపు వ్యవహార శైలి ఏంటో, ఏం చేయలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పని ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీ మాటలు వినే పరిస్థితుల్లో కూడా ప్రజలైతే లేరు, అది గుర్తుపెట్టుకోండి. రాజకీయం అనేది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. మరి మితిమీరినటువంటి వ్యవహార శైలి కనుక మీరు చేస్తూ ముందుకు పోతే భవిష్యత్తులో మీ పార్టీ మామూలుగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి కాదు, భూస్థాపితం కంపల్సరీగా అయిపోతుందని చెప్పని తెలియజేస్తున్నాను. దౌర్జన్యాలకి, అహంకారపు వ్యవహార శైలికి, అధికారుల్ని ఇబ్బంది పెట్టడానికి, అవినీతికి, దోచుకోవటానికి, దాచుకోవటానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. అండ్ బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అన్నాడు. వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీద అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడుతున్నారు. మరి ఏబిపిసి ఓటర్స్ అనేటటువంటి సర్వేలో రీసెంట్లీ 3rd ప్లేస్ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆయన సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి మరి కాదని మరి ప్రజలు ఓటు వేశారా ఆ సర్వేలో? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి 3వ స్థానం దక్కింది అంటే ఆ సర్వేలు తప్ప, లేదా మీరు మాట్లాడుతున్న మాటలు తప్ప? అక్కసు వ్యవహార శైలి దయచేసి మాట్లాడండి. దయచేసి మీకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, అంతకు మించినటువంటి 70 ఏళ్ళు దాటిపోయినాయి, మీకు అపారమైనటువంటి అనుభవం నాకుంది ఉంది ఉంది అంటున్నారు, ఎంత సిగ్గు చేయడండి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు నేను మరి ఆనాడు ఢిల్లీలో చక్రం తిప్పానన్నారు, కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఆ టైంలో భారతరత్న ఇవ్వాలని చెప్పని ఎన్టీ రామారావు గారికి దగ్గరుండి మీరు ఇప్పించచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి. మరి అక్క ఆ టైంలో మీరేం చేయలేకపోయారు? ఇప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పని మీరు చూపిస్తున్నటువంటి కళ్ళబొల్లి ప్రేమలు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ గారు ఎలా అయితే పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తో, ఎన్టీఆర్ గారు కూడా మహానుభావుడు, పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తి. మా పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారిని ఎంతో ఉన్నతంగా గౌరవిస్తుంది, పూజిస్తుంది. కానీ మీకు అర్హత మాత్రం లేదు. దయచేసి అవాకులు చవాకులు పేలకుండా మీ పాత్ర మీరు పోషించగలిగే ఓపిక ఉంటే పోషించుకోండి, లేదా చక్కగా మూలను కూర్చొని మీ మనవడితో చక్కగా ఆడుకోండి. ఎవ్వరూ ఏమీ అనరు. మీరు వచ్చి బయటకు వచ్చి నిందలేసి మాట్లాడకపోతే ఈ రోజులు గడవకుండా ఏముండవు. దయచేసి మెచ్చుకోకపోయినా పర్వాలా, చేస్తున్న మంచి పనులని వేలెత్తి చూపిస్తూ అసహ్యంగా మాట్లాడే వ్యవహార శైలి మాత్రం మానుకోవాలని చెప్పని టీడీపీ అధినేతకి, టీడీపీ నేతలకి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందండి. ఎందుకంటే తెల్లారు లేస్తే కూలీ పనులకి వెళ్ళిపోయే వాళ్ళు కానీ, అట్లాగే ముసలమ్మలు కానీ, తాతలు కానీ, వీళ్ళు లైన్లల్లో నుంచొని ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా ప్రభుత్వం మీ ముంగిట్లో ఉంటుంది, ప్రభుత్వ పథకాలు మీ ముంగిట్లో ఉంటాయి, మా సేవలు మీ ముంగిట్లో ఉంటాయని ఆయన చెప్పిన మాటే ప్రతిక్షణం కూడా ఆయన ఫీల్ అవుతున్నారు, చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. ప్రతి ఒక్క గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వస్తువులు వాళ్ళకు అందించడం అనేది చాలా మంచి విషయం. ఖచ్చితంగా మంచి జరుగుతుంది.
ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇక రేషన్ షాపుల ముందు మేము వెళ్ళి పడిగాపులు గాయాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా మా రేషన్ మాకు ఇంటి దగ్గరకే వస్తుందనేటటువంటి ఆనందంలో అయితే మాత్రం ప్రజలున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.